चग्बीम टमाटो सूप సగ్గుబియ్యం టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నానబెట్టిన సగ్గుబియ్యం, టమాటో, నెయ్యి, మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు. సో అన్నీ మనకి రెడీగా ఉన్నాయి ఇక్కడ. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం టమాటోస్ని రెడీ చేసుకోవాలి. టమాటోస్ని రెడీ చేసుకోవాలంటే వాటిని చక్కగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం బ్లెండర్ తీసుకుని టమాటోస్ కట్ చేసుకుని ఇందులో వేసుకుని బ్లెండ్ చేసేసుకుందాం. సో ఇది చాలా సింపుల్ సూప్. అయితే ఫస్ట్ మనం టమాటోస్ కట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ పై తొక్క మాత్రమే ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. లోపల సీడ్స్ తీసుకోవట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలకి సీడ్స్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని కాదు, కానీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. యూజువల్గా డీహైడ్రేషన్ ఉన్నప్పుడే స్టోన్స్ ఫామ్ అవుతుంది. సో ఈ సీడ్స్ దాంట్లో ఉన్నటువంటి ఆక్సిలేట్స్, తర్వాత మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి కాల్షియం రెండు కలిసి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ పైన ఫ్లెషీ పార్ట్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈజీ ఈజీ మెథడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది బ్లెండ్ చేసేసుకుందాం. సో టమాటోస్ చక్కగా బ్లెండ్ అయిపోయినాయి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నట్టే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. సో స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని ఫస్ట్ చేయవలసింది ఏంటంటే నెయ్యి, కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నెయ్యి అనేది మనకి చాలా చక్కటి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత సూప్కి క్రీమీ కన్సిస్టెన్సీ రావాలంటే నెయ్యి యాడ్ చేస్తే కనుక చక్కగా ఆ క్రీమీ లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం అంత కరివేపాకు, నెక్స్ట్ మిరియాల పొడి. మిరియాల పొడి ఎక్సలెంట్ ఫ్లేవర్ ఇస్తుంది టమాటో సూప్కి. నెక్స్ట్ ఉప్పు. నెక్స్ట్ నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం. నెక్స్ట్ బ్లెండ్ చేసుకున్న టమాటో గుజ్జు. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఏం చేద్దామంటే మూత పెట్టేసి మరగనిద్దాం. సో అంతే, చాలా సింపుల్, చాలా ఈజీ. అన్నీ మనము చాలా క్విక్ క్విక్గా వేసేయాలి. ఒకసారి నెయ్యి కరిగిందంటే మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా త్వరగా వేసేసి వెంటనే దాంట్లో నీళ్లు వేసేసి దాన్ని బాగా మరగనిస్తే చక్కగా మనకి చక్కటి సూప్ వస్తుందన్నమాట. థిక్గా ఉండేటువంటి సూప్ వస్తుంది, ఎందుకంటే మనము సగ్గుబియ్యం యాడ్ చేస్తాం కాబట్టి. సగ్గుబియ్యం ఏంటంటే ఒక రూట్ పౌడర్తో చేస్తారు కాబట్టి అది ఎక్కువ కార్బోహైడ్రేట్, అంటే కంప్లీట్ ప్యూర్ 100% కార్బోహైడ్రేట్ సగ్గుబియ్యం అంటే. సో స్పెషలీ మనకి సగ్గుబియ్యం చాలా ఉపయోగపడుతూ ఉంటాయి.
మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేసేవారు, చిన్నప్పుడు సగ్గుబియ్యం జావ కాసి రెడీగా పెట్టేవారు అన్నమాట. అందులో షుగరు లేకుంటే మజ్జిగ ఉప్పు అట్లా వేసి ఇచ్చేసేవారు. సో అది ఏం చేసేది, పిల్లలు ఆడుకుని వచ్చి వెంటనే అది తాగేటప్పటికి వెంటనే ఎనర్జీ వచ్చేది, తర్వాత హైడ్రేషన్ కూడా అయిపోయేది అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సేమ్ అమ్మమ్మ రెసిపీని మనం ఇంకొంచెం డిఫరెంట్గా ఏంటంటే టమాటోస్ ఇందులో యాడ్ చేసి ఇంకొన్ని న్యూట్రియంట్స్ యాడ్ చేసి దాన్ని చక్కగా పిల్లలకి ఇస్తున్నాం. సగ్గుబియ్యంతో కలిపి ఏదన్నా రెసిపీ చేసి ఇచ్చారనుకోండి, అది డెఫినెట్గా హైడ్రేట్ చేస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఇలా నానబెట్టిన తర్వాత ఇవి ఇంత పెద్దగా అయినాయి, అందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉందన్నమాట. సో వాటర్ కంటెంట్ అది కూడా పీల్చుకుంటుంది, తర్వాత ఎనర్జీ అనేది బాగా ఇస్తుంది. సమ్మర్లో అందరూ కంప్లైంట్ చేసేది ఒకటే ఏంటంటే ఎండ నుంచి రాగానే, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా బయట ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి ఇంట్లో ఉన్నా కూడా ఏం కంప్లైంట్ చేస్తారంటే వీక్గా ఉంది, నీరసంగా ఉంది అని చెప్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు సగ్గుబియ్యం జావ పలచగా సగ్గుబియ్యం జావ చేసి తీసుకున్నారనుకోండి వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది. సో సూప్ చక్కగా బాయిల్ అవుతుంది, చూద్దాం ఎలా ఉందో. సో చక్కగా బాయిల్ అవుతుంది, ఇంకొంచెము బాయిల్ చేద్దాం. ఇది చూస్తుంటేనే చాలా అప్పటైజింగ్గా ఉంది, రౌండ్ రౌండ్ స్మాల్ బాల్స్ టమాటో సూప్లో కలర్ఫుల్గా ఉంది చక్కగా. ఇంకొక 2 మినిట్స్ బాయిల్ చేసి మనము సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ కొంచెం స్లో చేస్తున్నాను, కొంచెం స్లోలో మరగనిద్దాం. అది ఇంకొంచెము అంటే సగ్గుబియ్యము టమాటో జ్యూస్ కొంచెము పీల్చుకొని ఇంకా టేస్టీగా తయారవుతుందన్నమాట. సో పిల్లలకి ఇది ఒక బౌల్లో వేసి ఇచ్చారనుకోండి వెంటనే అది తాగేస్తారు, ఇట్లా స్పూన్తో లేకపోతే డైరెక్ట్గా కూడా కప్లో వేసేస్తే కనుక డైరెక్ట్గా కూడా తాగేయచ్చు అన్నమాట. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, జస్ట్ లైక్ మనకి గ్లూకోజ్ ఎలాగా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందో ఇది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇలాంటి సూపు స్పెషలీ కొంచెం పెద్ద పిల్లలకి, అంటే మోర్ దెన్ 10 ఇయర్స్ అట్లాగున్న పిల్లలకి, జనరల్గా స్పోర్ట్స్లో ఆడుతూ ఉంటారు పిల్లల్ని, స్పోర్ట్స్లో పెడతా ఉంటారు పేరెంట్స్, టెన్నిస్ అని లేకపోతే షటిల్ అనేసి లేకపోతే ఏదైనా ఒక స్పోర్ట్ యాక్టివిటీలో ట్రైనింగ్ ఇవ్వటం, క్రికెట్ అని ఇట్లా ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది, ట్రైనింగ్లో స్పెండ్ చేసే ఎనర్జీ ప్లస్ స్పోర్ట్ ఆడటంలో ఎనర్జీ ప్లస్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఎనర్జీ, ఈ 3 యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అట్ ఎ గివెన్ టైం అన్నమాట. సో ఎక్స్ట్రా ఎనర్జీ మస్ట్గా ఉండాలి పిల్లలకి. సో అలాంటప్పుడు కూడా సగ్గుబియ్యంతో చేసినటువంటి జావ కానీ, సగ్గుబియ్యంతో చేసినటువంటి సూప్ కానీ, ఫ్రూట్ జ్యూస్లో సగ్గుబియ్యము బాయిల్ చేసి మిక్స్ చేసి కనుక ఇస్తే కనుక ఎక్స్ట్రా ఎనర్జీ మాత్రం వాళ్ళకి ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అన్నమాట, పేరెంట్స్ అది గుర్తుపెట్టుకోవచ్చు. సో 2 మినిట్స్ అయిపోయింది, చక్కగా కొంచెం చిక్కబడింది కూడా ఇది. సో మనం సర్వ్ చేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. చూసారా ఎంత చక్కగా ఉందో, చక్కగా చాలా చక్కగా కనిపిస్తుంది ఇది. పిల్లలు డెఫినెట్గా ఇమీడియట్గా బౌల్స్ కంప్లీట్ చేసేస్తారు. సగ్గుబియ్యం టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. సగ్గుబియ్యం టమాటో సూప్కి కావాల్సిన పదార్థాలు, నానబెట్టిన సగ్గుబియ్యం, టమాటో, నెయ్యి, మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు. తయారు చేయ విధానము, ముందుగా బ్లెండర్లో టమాటో ముక్కలు తగినంత నీళ్లు వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యము, బ్లెండ్ చేసిన టమాటో గుజ్జు కావలసినంత నీళ్లు వేసి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన పదార్థాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం టమాటో సూప్ రెడీ.